ఏమైందే ఎంత సేపు తొందర నడు తొందర పోవాలే నడు ఆ అత్తానా ఇగో నూనె రోడ్డుకల నూనె ఇగో సామాను సంచి మంచి రైస్ కుక్కర్ అన్నం గిట్ల సిచ్చేతన సిట్టుకున రావాలి మంచిది మెత్త కావదు మళ్ళా మారిపోవద్దు అన్ని చెప్పి తీస్తారా మంచి కంపెనీ చేస్తా ఆ మంచి కంపెనీ మరి మంచిదే ఆ ఇగో సాయిగో రెండు నూనె పోయించు మంచిది బుడగిళ్ళ పోయి ఇగో ఈ సామాను సంచి ఆ మంచి రాసుకోకరు ఇట్లా చిటుకుని ఏంగానే సరే ఏంగానే చిట్టుకుని కావాలి మంచిది తట్టుకుని అయ్యేదే తెత్త ఆ మరి अग्पेटे वूजु मंत्री अन्नमेंटी మంచి పనైంది మంచి పనా ఇయో పనీరు ఇంత కిలు ఉన్నాయి ఒకట కిలదే ఆ కిలనా ఆ కిల దెత్త తెత్త ఆ కిల దెత్త చపతి నిబెడ పోతానా కొడక నేను ఆసిట అమ్మ నేను జమ్ముగుడ పోతానా జమ్ముగుడ పోతానమా నువ్వే పని పోతానా బిడ్డ ఇగ మొన్న పత్తి మార్కెట్ కేసేసిందమ్మా ఇయాల పైసలు ఇస్తానంటే పోతానా ఇక అట్నే ఏమన్నా సామాన్యత్తా కురగాలిగినా అని అట్నే సంచి పట్టుకొని పోతానా అయ్యో బిడ్డ జమ్ముడ పోతానవా ఆ చిన్నాపును ఒక పనిమరం పంపిస్తానా ఈ సామాన్యదేవా బిడ్డ మాకు ఏం సామాన్ చిన్నవా ఏం సామాన్ దేవాలే ఏం సామాన్ బిడ్డ గనూనే ఓ కిలోని పల్లీలు చిన్న చిన్న సామాన్లు రాసి ఉన్నాయి అవి ఒక రైస్ కుక్కర్ గంతే బిడ్డ రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ అయితే నాకేం తెలిసినవా ఇక సామాన్లు అయితే చెప్తే గాని రైస్ కుక్కర్ గురించి ఎంత నాకు తెలుసు చిన్నవా మరి అయ్యో నీకు తెలుసుకుంటట బిడ్డ డబ్బీ మర్చిపోయావు నాకు ఏం పని లేదు ఇయాల నయమే ఇక ఏం పని లేదా ఏం పని లేదు ఆ ఒడ్లక పారవట్టు పోదురా డా అబ్బా నాకు తిని పండుకుందాం అంటే ఏదో ఒక పని పెడతది ఇంకెప్పుడు అత్తాడు ఇంకా అత్తలేడు రైసుకోకనే అన్నం వండుకుంటున్నా అనుకున్నాం ఇయాల ఇంకా అత్తలేడు అరే పొద్దుకే అలైంది ఇంత పొద్దు పొద్దు పోతుంది ఇక కాసేపు అయితే ఇంకెప్పుడు అత్తాడు అరే అత్తడు అనుకుని చూస్తానో చూస్తానో ఇంకా అత్తలేడు ఇంకా అత్తలేడు ఇదేం కాతవో ఏం కాతవో ఏందో ఉన్న పైసలు ఇచ్చిన ఇంకా పిల్లగాడు ఇంకా రాలే మోసలే బాగా అత్తాడు ఎంతసేపు బిడ్డ నీ కొరకు తెలుసు బట్టి ఓ పొద్దంతా పోతాంది అన్నం వండుకోవాలని అన్నం వండుకోవాలని బుచ్చపతి గింత లేట్ అయిందా ఏం చేయాలి చిన్నవ్వ నా గోస నీ సామాను సామాన్ అని రాసి తిరిగి గింత పెద్ద చిట్టు నాకేమెరిక చిట్టిలో పొచ్చాడు సామాన్ ఉండే మీ సామాన్ గురించి తిరిగి తిరిగి పట్టుకత్తారా ఇక వాటు నడుము నుంచి పాడుపడుతుంది అన్ని సామాన్లు పట్టుకొచ్చిన ఇదేనా అప్పుడే రాసుకోతారు అక్కడ షాల్ చేసి ఇచ్చిండ్రా మరి అన్నం పెట్టగా చెప్పనైద్దా నీకు ఎందుకు పానం ఆగుతలేదు చిన్నవ్వా గిది రైస్ కుక్కర్ అంత చిన్నగా ఉంటది రైస్ కుక్కర్ ఇగో వాళ్ళు ఒక గిన్నె ఇస్తారన్నారు ఒక గిన్నె ఇస్తారంటే ఓ వాళ్ళని అడిగి 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 వాళ్ళని మొత్తం ఆగమని చేసి రెండు గిన్నెలు పట్టుకొచ్చింది రెండో గిన్నె ఇగో గిది రైస్ కుక్కర్ గిది
ఇగో ఒక గిన్నె వచ్చింది అండి సూచిల్ అక్కడ మాకు ఉట్టిగా పెట్టి కరెంట్ చూపెడతా కాదు మాకు అండి చూపెట్టాలి అండి చూపెట్టినాకనే ఇయ్యి అని చెప్పి బుగడ దన్నం వండిపిచ్చి తినే వచ్చినాం కొంచెం తెలివి కల్లోని బిడ్డ లేకపోతేరా నేను నన్ను పంపితే కట్టుండదు చిన్న నోట ఎంత ఆగావు నేను అందుకే నీకు ఇచ్చిన బిడ్డ తెలివి కల్లోని కదా ఇగో 2 కిలోల నూనె మొత్తం 3500 రూపాయలు ఇచ్చిన నాకు ఎక్కువ ఇగో చిన్నబాబు ఎవరైనా పోయేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే పెట్టిబిడ్డా అన్నాడు మొత్తం 3500 రూపాయలు ఇచ్చింది కదా ఇగో ఆడికి 3500 మొత్తం 5000 రూపాయలు అయింది మొత్తం ఎంత అయిందంటే చిన్నమ్మ ఇగో దీనికి రైస్ కుక్కర్ కి ఏమో 3000 తీసుకున్నారు 3000 రైస్ కుక్కర్ తీసుకున్నారు సామాన్ అంతా కలిపి 500 రూపాయలు పట్టింది 3500 రూపాయలు వచ్చినాయి ఇక 500 రూపాయలు ఏమో నాకు ఆటో ఛార్జ్ కైనాయి వస్తే ఆటో ఛార్జ్ ఆటో ఛార్జ్ ఎందుకైతే బిడ్డ మా కోసం మేనా నీకోసం అయిపోతే చెప్తే నేను అయ్యో నా కోసం అంటే నా కోసం మేనా చిన్నవ్వ నా పని కాలే నా పని కాలేదు కాబట్టి ఇక మళ్ళీ బస్ ఛార్జ్ ఎవరు పెట్టాలి మీరే పెట్టాలి కదా వస్త మేమెందుకు ఇస్తాం బిడ్డ నీ పని పోతున్నాం అంటే నీకు ఇస్తావి మరి మేం బస్ లో పెట్టుకుంటే శిలాబం తోలపోదునా ఏం వచ్చిందవ్వా నా గణంత తెలియదు ఇగో నా పని కాలే ఇక మీ గురించి పోయినట్టు కాబట్టి మీదే కిరాయి గంతే ఆటో కిరాయి మీదే ఇగో ఆడికి 4000 రూపాయలు లెక్క ముట్టింది సరే 4000 రూపాయలు లెక్క అన్నావు 4000 రూపాయలు లెక్క ముట్టని మరి ఇంకా వే అన్నవేంది బిడ్డ 5000 అన్నవేంది ఇంకా వే ఎక్కడి మరి ఇంకా వెయ్యి ఎక్కడి అంటే ఏం చెప్పాలి చిన్నవ్వ ఓ మీకోసం ఎంత కష్టపడి తిరిగినా ఏంది నా కార్ఖాన ఏంది నా ఖాతా ఏంది ఇగో ఈ రైస్ కుక్కర్ ఉట్టిగానే దొరికింది అనుకుంటారా ఓ కాడి పోతే 3000 అనవట్టే ఓ కాడి పోతే 4000 అనవట్టే ఓ కాడి పోతే 5000 అనవట్టే అంత తిరిగి తిరిగి అన్ని షాపులు తిరిగి మీరేమో కంపెనీ కంపెనీ కావాలి మంచి కంపెనీ కావాలి మంచి రైస్ కుక్కర్ కావాలి మెత్తగా ఉడకంది గట్టిగా ఉడికేది మాడంది అన్నం మాడంది అన్ని రకాల రైస్ కుక్కర్ ఉండే రైస్ కుక్కరే కావాలని మీరు అంటే చెప్పాలంటేనే నాకు ఊపిరి వెళ్ళిపోతాను చూసినావా గిట్ట రైస్ కుక్కర్ కావాలంటే ఆ రైస్ కుక్కర్ కోసం అడ్డగోలు తిరిగిన రోడ్లు పట్టుకొని వాడలు పట్టుకొని జంగలు పట్టుకొని తిరిగి 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 ఇక 3000 రూపాయలకి రైస్ కుక్కర్ పెట్టుకొచ్చిన రైస్ కుక్కర్ పెట్టుకొచ్చిన 500 రూపాయల సామాన్ కోసం ఒక కాడి పోతే చిల్లర లేదంటాడు ఒక కాడి పోతే నోట్లు లేవంటాడు ఒక కాడి పోతే సామాన్ లేదంటాడు ఒక కాడి పోతే దుకాణాలకు ఎందుకు వచ్చినామంటాడు ఇట్లా అన్ని అన్ని రకాలుగా తిరిగి తిరిగి ఒక కాడ దొరికిన కాడ సామాన్ పట్టుకున్నా ఈ సామాన్ ఇది పట్టుకున్నానా పట్టుకున్నా ఇక 500 రూపాయలు ఆటో పెట్టి వచ్చిందా నాకు పొద్దుగాల నేను 8 గంటలకు పోయినా చిన్నవా పొద్దుగాల 10 గంటలకు పోయినా నువ్వు యాదుకున్నది కదా యాదుకున్నది 10 గంటలకు పోయినా ఇప్పుడు ఎంత గంటలు చిన్నవా 6 అవుతుంది ఇప్పుడు నేను ఎవరి గురించి పోయినా చిన్నవా నీ గురించి నువ్వు పోయినావు నా గురించి నేను పోయి చేసుకొచ్చిన పని ఎవరిది చిన్నవా ఎవరిది చెప్పు చేసుకొచ్చిన పని మాదే అయితే ఏంది ఇప్పుడు ఏంది ఇప్పుడు వచ్చిందవ్వ నేను పొద్దున అలా 8 గంటలకు పోయినా 9 గంటలకు పొద్దుగాల 9 గంటలకు పోయినా ఇప్పుడు ఎంత అవుతుంది చిన్నవ్వ 6 అవుతుంది 6 అవుతుంది మొన్న మీకు పనికి వచ్చిన ఒక రోజు గుర్తున్నదా నాగదు నచ్చినా కదా ఆ రోజు నేను 8 గంటలకు వచ్చిన చిన్నవ్వ 10 గంటలకు వచ్చినావు 8 గంటలకు పోయినా చిన్నవ్వ 4 గంటలకు పోయినావు 10 గంటలకు వచ్చింది 4 గంటలకు పోయినా నాకు ఎంత ఎంత ఇచ్చి చిన్నవ్వా పైసలు ఇప్పుడు పోతే ఇప్పుడు పైసలు ఎంత ఇచ్చి చిన్నవ్వ అందరికి ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చిందా మరి అలా పొద్దున్న నుండి సాయంత్రం అయింది నాకు ఇప్పుడు నాకు 1000 రూపాయలు తీసుకుంటే తప్పైందా ఇప్పుడు 1000 రూపాయలు అది లెక్కే 500 ఆటో కిరాయి అయింది 1000 రూపాయలు ఇదైంది గంతే చూసుకున్నాడు కాదు పోయి పైసలు లేపో 1500 రూపాయలు పట్టుకురాపో 3500 ఇచ్చిల్లు ఇంకా 1500 ఇవ్వాలి పట్టుకొని రాపో నడువు లేకుంటే అది పట్టుకొచ్చేదాకా నేను ఇయ్యనే ఇయ్యా ఓ పట్టుకురాపో పైసలు పట్టుకొచ్చి తీసుకో రైస్ కుక్కర్ తీసుకో లేకుంటే ఇయ్యపో ఓ నో అయ్యో ఇదేంది ఏంది ఇట్లా 100 రూపాయలు పెట్రోల్ అయితే అనుకుంటే 1000 రూపాయలు కూలి అడుగుతాడు 500 రూపాయలు ఆటో కిరాయట ఇట్లా ఏమన్నా ఇట్లా కాదా నేనేమన్నా అద్దం అడుగుతానా అందరు తీసుకుంటే నేను తీసుకోబడితే కూలి గుర్తుపతి రైస్ కుక్కర్ పడుతుంది వచ్చిండు అగో 500 రూపాయల ఆటో కిరాయట మళ్ళీ 1000 రూపాయలు కూలి అన్నట్టు ఇప్పుడు ఎట్లెందుకు ఇస్తావా నేను అడుగుతాప అడిగిన కదా అడుగుతాప నడు ఎంతసేపు ఇక్కడ మీ సామాన్లు కానీ కావాలన్న ఇక్కడ మూతకోలు మందులు పట్టుకొని ఏం చేయాలి ఇక్కడ ఏంది పుచ్చపతి 1000 రూపాయల కూలి ఇవ్వాలి 500 ఆటో చార్జ్ అన్నా ఇయ్యాలి బాబు ఇయ్యాలి ఇగో ఇప్పుడు ఇవాళ కూలి ఖర్చంత పని అయింది మీకోసం తిరిగిన ఏ గట్టెట్లు ఉంటది గట్టెందుకు ఉంటది గట్టెట్లుంటది గట్టెందుకు ఉండదు బాబు నువ్వు గట్టిగా మాట్లాడితే కూలి పోతుందా గట్ల లేనే లేదు అలాగైతే ఇగో మా భార్య వస్తుంది మా భార్య వచ్చినాక మాట్లాడదు రాహుల్ రాణి ఇవ్వలేస్తారా రాణి నేను మీకు రాకు వచ్చి మాట్లాడుతుంది మా గిరణిచ్చిపో మా కుక్కరు ఇచ్చిపో అబ్బో అట్టెట్టిస్తా మా వచ్చి మాట్లాడినాక 4-10 మందిలో నాకు ముట్టినాకనే మీ సవర్ మీకు ఇస్తా గట్లిస్తానా సరేపో
వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం పో. పొద్దుందాకా బాలపరి మీద నవ్వైనా బాలపరి మీద నవ్వైనా కూడా పైసలు ఇయ్యరా నీకు, అట్లట్లు ఇయ్యరు నీకు. అడిగి అడుగుడు శాతం అయితే లేదు, గట్టిగా అడగాలి ఎవరినైనా. గట్టిగానే అడిగినే వాళ్ళు నాకన్నా గట్టిగా అడుగుతాను. గట్టిగా అడిగినాక ఎందుకు ఇయ్యరు? అక్కనే ఉన్నారు అత్తమ్మ మామయ్య. మీకేమన్నా న్యాయం అయితుందా? పొద్దుందాకా మీ పని మీదనే తిరిగిండు, పైసలు ఇయ్యనన్నారంట కదా. పైసలు ఇవ్వడానికి మేమన్నా కూలి విషయం అనుకోవాలా? కూలికి విలువకుంటే మీ పని మీదనేవా, ఇంకెవరు ఇస్తారు పైసలు? మీ పని గురించి తిరిగినాక వేరాలు ఇస్తారా అత్తమ్మ పైసలు? మేం కూలి విలువలేదు బిడ్డ, జమ్మడం పోతానంటే తెమ్మని చెప్పినాం. తెమ్మన్నందుకే కూలి డబ్బులు ఆడతారా? జమ్మికుంటకు పోయింది మా పని మీద అత్తమ్మ, కానీ మా పని ఏం చేసుకురాలే. మీ పని మీద తిరిగిండట, పది పది షాపులు, ఇరవై ఇరవై షాపులు, రోజంతా మీ పని మీద తిరిగిండు. ఏదైనా కూలి పని పోయినా 1000 రూపాయలు వచ్చు, ఆ 1000 రూపాయలు మీరే కట్టియాలి, లేకపోతే మంచిగుండదు చెప్తాను అత్తమ్మ. అరే మంచిగుండదు అంటే ఇక ఆడలేదా నేనుండా, ఇక నేను పోతానా. మీరు మీరు ఏమన్నా లొల్లు పెట్టుకోండి, ఆన్ చేసుకోండి. ఏమైంది మీ లొల్లేనా? సపరేట్ రైస్ కుక్కర్ పట్టుకొని పొమ్మంటారా, లేకపోతే మా 1500 మాకు ఇస్తారా? ఇస్తారా? ఇస్తాం బిడ్డ ఇస్తాం. ఏం చేయాలా కర్మం? ఇప్పుడైతే పైసలు లేవు, రేపేళ్ళు ఉండే ఇస్తాంది. ఇచ్చేదాకా ఈ రైస్ కుక్కర్ ఇచ్చేదే లేదు. మీరు ఎప్పుడు పైసలు పట్టుకొని వస్తారో అప్పుడు రైస్ కుక్కర్ పట్టుకొని పోండి. వాళ్ళు నాటేయడానికి విషయం షిరో పోయి ఇస్తామన్నారు, మంచి 2000 వచ్చు. వీళ్ళ పని మీద పోయి రోజంతా పాడి ఎత్తివి రా, ఇంకేం చూస్తాను. కర్మం పాడబడా ఊకనంతే మంటివి. ఈయన పోయితే తగ్గిది అంతున్నా అట్టిగా ఇవాళ రైస్ కుక్కర్ అన్నం వండుకుందాం అనుకున్నాం. అన్నం వండు లేదా? అసలు అన్నం వండు లేదా? పోతా చిన్న, పోతావా నువ్వు? పోతావా? నువ్వు పోతావా? నువ్వు పోతావా అంటే అది పోతా పోతావా అంటే ఇక పోతే నువ్వేమో అని చెప్పి ఇవ్వాలి దాని. పోతానా? పోతావా? బావిట్టూస్తాడు అటు బావని చూసినాక, బావని చూసినాక మీరు వంగండి అత్తమ్మ. వంగే ఉండదమ్మా. ఓకే డన్, అయితే ఓకే. ఇదేనా రైస్ కుక్కరు? అక్కడనే సాల్ చేసి ఇచ్చిన ఆర్బిడ్డ, మంచిగా చూసిండ్రా. అయింది అన్నం చెప్తా అయితే వాతి బిడ్డ, ఇక అప్పుడు అయితే వాతి. ఓ స్నేహి హాటా చార్జా ఆధార్ చార్జ్ ఎందుకైతే బిడ్డ? చేసుకొచ్చిన పని మాదే బుత్త అయితే ఏంది? చేసుకొచ్చిన పని మాదే ఇప్పుడు అయితే ఏంది? చెప్పు. చేసుకొచ్చిన పని మాదే అయితే ఏంది ఇప్పుడు? అంతే బుచ్చపతి బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు. ఫస్ట్ అంతే చెప్పు. బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు. బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు. గిరిదికి చూసుకుని డాడీకి, డాడీకి చెప్పాలి కదా. అగో బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు. అగో 500 రూపాయలు ఆటో కిరాయట, 1000 రూపాయలు ఆట కూలేట, ఇది ఎక్కడి కథ? బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు. 500 రూపాయలు చూసుకుంటా ఇప్పుడు చెప్పు. బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు. బుచ్చపతి రైస్ కుక్కర్ పట్టుకొని వచ్చిండు.
పిచ్చపాతి నీకు 500 కిరాయి ఇవ్వాలి 1000 రూపాయలు కిరాయి అన్నా 1000 రూపాయలు కూలి ఇవ్వాలడా కూలి అన్నా 1000 రూపాయలు అత్త వింటండి మామయ్య పిచ్చపాతి నీకు 500 ఆట కిరాయి ఇవ్వాలి 1000 రూపాయలు కూలి అన్నా पुच्छपति पुच्छपति 500 रूपये आटो किराया मंजे अपल स्टार्ट।